సార్ ఏమంటారు సార్, ఈరోజు పోలీసులు కూడా అవసరం చేశారు, అసలు ఎందుకు దీన్ని ఇంకా ఎక్కువ చేయట్లేదు పోలీసులు? నేననేది పోలీసుల మీద ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కనీసం ర్యాలీలు కూడా చేయనీయం, నిరసనలు కూడా చేయనీయం, గుడికి వెళ్లి కనీసం పూజలు కూడా చేయనీయం అనే ఒక నిర్బంధం ఈరోజు చేయాలని చూస్తున్నారు. ఇది తాత్కాలికమైన నిర్బంధం, తాత్కాలికమైన చర్య. ఈ సైకో ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయి. త్వరలో అతను ఎన్నికల తర్వాత ఇంటికి పోతాడు. పోలీసులు కూడా చాలా వరకు అర్థం చేసుకున్నారు, ఇంకా అర్థం చేసుకుంటున్నారు. నిర్బంధం పెట్టి ఈరోజు ఇటువంటి చర్యలు ఈ సైకో ప్రభుత్వం చేపిస్తామంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో ఉన్నాను. 32 కేసుల్లో 43,000 కోట్లు సిబిఐ తేల్చింది అవినీతి, కానీ అనఫీషియల్ గా 100,000 కోట్ల అవినీతి చేసి 16 ఏళ్లు జైలుకు పెంచిన వ్యక్తి ఏ మత లేని చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపించాలని చెప్పి ఈ సైకో ఆనందం ముందుతున్నాడు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం రుచ్చలవిడిగా రాష్ట్రాన్ని ఆర్థిక ఉన్మాదంగా తయారు చేసి మరి 100,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అదగొద్దు పనులు చేశారు. ఇతని మీద మేము ఎంక్వైరీ చేస్తాం, వచ్చిన తర్వాత రోజు 100 కేసులు పెడతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారెక్లో అయితే ఉంచారో అదే బ్యారెక్లో నిన్ను కూడా ఉంచుతాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు, నువ్వు అని నీకు మరి అడ్డగోలుగా ఉపయోగపడ్డ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని తప్పించుకోలేరు. గతంలో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100,000 కోట్లు సంపాదించిన నువ్వు అనేక మంది మంత్రుల్ని ఐఏఎస్ ఐపీఎస్ జైలుకి పంపించావు. ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి పీఠం మీద అనేక మంది అధికారులను అడ్డగోలుగా ఉపయోగిస్తా ఉన్నావు. నీతో పాటు అధికారులను కూడా జైలుకి పంపిస్తాం. నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నిన్ను సమర్థించే అధికారులను కూడా వదిలిపెట్టాం, భవిష్యత్తులో గుర్తుపెట్టుకుంటాం. తెలుగుదేశం పార్టీ గతంలో అభివృద్ధి చేశాం, కానీ మీరు అరాచకాలు చేస్తారు. మీ అరాచకాలకు అడ్డుకోట వేస్తాం, మీ అరాచకాలకు బుద్ధి చెప్తాం. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల నుంచి శాశ్వతంగా సమాజ్ చేస్తాం, వైసీపీ పార్టీ అనేది లేకుండా చేస్తాం. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.